సాక్షాత్తుగా చానుకుడే భూమి మీదకు దిగి వచ్చిన నా కుచ్చిలే అంచనను ఒక ఇంచ కూడా కదల్చలేడు. 20 ఏళ్ళగా ఈ గుడిచెల పోసయ్య ప్రజాసేవ చేస్తున్నాడని గందరికి ఎరికే. అది సరేలేండి, కానీ ఈ రోజు మీరు పత్రికా సమావేశంలో మాట్లాడింది కొంచెం డోస్ ఎక్కువైందేమో నా అనుమానం. నీ కరెక్ట్ గానే మాట్లాడినా, మానభంగాలు ఆడవాళ్ళ తీర్ల వల్లనే జరుగుతాయి. ఇక చూడు, అమెరికాలో టీ దాగిన లెక్క ఈజీ మానభంగాలు చూసు. ఆడది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఆఫ్టర్ ఆల్ ఆడదే కదా. కరెక్టే లేండి, మీకు ఎవరైనా ఒకటే. మంత్రి పోచయ్యని డిస్మిస్ చేయాలి. మంత్రి పోచయ్య, మంత్రి గుడిసెల పోచయ్యని వెంటనే డిస్మిస్ చేయాలి. మంత్రి పోచయ్య క్షమాపణ చెప్పాలి. మంత్రి పోచయ్య క్షమాపణ చెప్పాలి. విలేకరులతో మీరు మాట్లాడిన దానికి రియాక్షన్. క్షమాపణ చెప్పాలి. పోచయ్యను వెంటనే డిస్మిస్ చేయాలి. హలో సార్, నేను ఎస్ఐ వినోద్. ఫైనాన్స్ మినిస్టర్ ని జనం రాస్తారోకం చేశారు, గొడవ జరిగేలా ఉంది, ఓ ఫోర్స్ ని వెంటనే పంపించండి. ఓకే సార్. సార్ కార్ నుంచి దిక్కండి. ఇంత చెప్పు ఏడ తెచ్చినావు, నేను ఎందుకు నా సెక్యూరిటీగా పెట్టింది. దయచేసి ఎవరు గొడవ చేయొద్దు, అందరూ శాంతంగా ఉండండి. శాంతించం, మాకు మంత్రి పోతే క్షమాపణ చెప్పండి. మేము ఆయన్ని ఖండించి ఒక్కడు కూడా కదలనివ్వం. తప్పుగా వ్యాఖ్యానించిన ఆయన క్షమాపణ చెప్పాలి. చూసినవురా, మంది ఏం చూస్తున్నారు? బాడుకోరా కొడుక, గాడు నన్ను రాళ్లతో కొట్టి చంపుతా అంటే సూచ్యం చూస్తూ చూడవరా? కొట్టి చంపు బాబాలో కొడుకుల్ని. గొడవ పెద్దది ఎలా ఉంది? నువ్వే పెద్ద చేసినావు. ఓ క్యాబినెట్ మినిస్టర్ పేనాలి కాపాడరా, నీకెందుకు నా బొక్కలో ఇవాళ ఉన్నది కలుసు కొడుకులు. అలా ఆర్డర్ చేసే అధికారం నాకు లేదు సార్. అధికారం ఉన్నోడు ఆడిపోయి చచ్చుడు. మంత్రికి ఎన్ని దెబ్బలు తగిలే? ఒకటి రెండు తగిలే సార్. పోచే ఇలాంటి లఫూట్ గాడికి ఒకటి రెండు దెబ్బలు తగిలితే సరిపోరు కుమార్. పబ్లిక్ బాగా రెచ్చిపోతున్నా సార్, ఎలా కంట్రోల్ చేయాలి. తప్పకోండి 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 తప్పకుండా చెప్పాను, తప్పకుండా తప్పకోండి. ఈ మధ్య పోచే మే వదలం, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. ఎవరు గొడవ చేయకండి, అందరూ ప్రశాంతంగా ఉండండి. మమ్మల్ని కాల్చినా ఆయన క్షమాపణ చెప్పే వరకు వదలం. దయచేసిన మాట వినండి, నేను ఆయనతో మాట్లాడతాను. వచ్చిండా ఆ పోలీస్ కమిషనరు, ఇంతసేపు నువ్వు ఏడబోయి తెచ్చినావు గాళ్ళ కాల్చడం కాదు, గాళ్ళ గుండెల్లో కాల్చాలి. మీ పోలీసు వాళ్ళకు రివాల్వర్ ఇచ్చింది బోట్లో దోపని కాదు, కాల్చడానికి కాల్చడం వాళ్ళని. నేను కలుస్తాను సార్, దానివల్ల కొందరు అమాయకులు చనిపోతారు. అన్యాయంగా చంపారని కేసు ఫైల్ అయితే కోర్టుకొచ్చి నేనే షూట్ చేయమన్నానని మీరు ఒప్పుకుంటారా? సో షూటింగ్ ఆర్డర్ రాతపూర్వకంగా మీరు ఇవ్వండి. నేను రాసే వాళ్ళరా నీకు? తప్పదు సార్, నా అనుభవంలో ఎన్నో చూశాను. 7 ఏళ్ల ముందు విజయవాడలో మీలాంటి ఓ మంత్రి ప్రాణాలు కాపాడాలని మంత్రి గారు చెప్పారు కదా అని పోలీసులు తొందరపడి కాల్చారు. ఆ కాల్పుల్లో 5 చనిపోయారు.
ఆ దుర్ఘటనని రాజకీయంగా మలిచి మీలాంటి మంత్రులు పోలీసులతో ఆడుకున్నారు. పాపం కాల్పులు జరిపిన పోలీసులు దానివల్ల ఉద్యోగాలు పోగొట్టుకొని వాళ్ళ జీవితాల్ని బలి చేసుకున్నారు. సార్, మేము మీలాంటి మనుషులమే. భార్యా పిల్లలు, ఆత్మీయతలు, ఆత్మాభిమానాలు ఉన్న మనుషులు, బతకాలన్న కోరిక ఉన్న మనుషులు. నువ్వు మాకే కథలు చెప్పక్కర్లేదు. క్యాబినెట్ మినిస్టర్ చెప్పినట్టు చేస్తే చాలు, లేదంటే నీ టోపీ లేచిపోతే కాల్స్ రావాలనే. ఆ పని చేయ ముందు సార్, నేను ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వడం వల్ల 100 మంది చనిపోయినా, ప్రజల ఆవేశంతో మిమ్మల్ని చంపినా ఒకటే జరుగుతుంది, నా ఉద్యోగం పోతుంది. అలాంటప్పుడు 100 మంది చావడం కంటే ఒకటి చేస్తే మంచిదిగా. లేదంటే ఇంకో మార్గం ఉంది, మీరు క్షమాపణ చెప్పడం. ఆడవాళ్ళని అవమానించేలా మాట్లాడారని వాళ్ళు అంటున్నారు. సార్, మీకు బతకాలని ఆశ ఉందిగా, ఇక్కడ నుంచి ఎలాగో బయటపడాలిగా. రుద్రమనాయుడు, లేదంటే ఓ పని చేయండి, ఈ రివాల్వర్ మీకు ఇస్తాను, మీరే కాల్చండి. కాల్చండి, క్షమాపణ చెప్పండి సార్. తెల్వాకేదో వాగిన, నన్ను క్షమించండి, మాఫ్ కరు. మంత్రులు మనం చెప్పుకుంటూ మనం ఇక్కడ మన గురించి మనం భజన చేసుకుంటూ కూర్చుంటే చాలదా? ఆ పొగరెక్కిన పోలీస్ కమిషనర్ టోపీని మనం అప్పుడే లేపేసి ఉండాల్సిందే. లేదంటే ఆ రుద్రమనాయుడు నువ్వు మూసుకో. నువ్వు చెప్పదలుచుకుంది చెప్పుకొని శేఖర్, ఈ నత్తి నీకు బాగా ఇబ్బంది అయిపోయింది. టెన్షన్ ఉన్నప్పుడే దొబ్బుతుంటుంది. రాజకీయాల్లో భీష్ముళ్ళంటోడు మన గుడిసెల పోచయ్య గారు, అట్లాంటి ఆయన్ని నడి రోడ్లో అవమానిస్తాడా? జనాన్ని రెచ్చగొట్టి రాళ్ళే ఇస్తాడా? పొగరబట్టి ఆయన చేత పబ్లిక్ లో క్షమాపణ చెప్పిస్తాడా? ఆఫ్టర్ ఆల్, ఒక పోలీస్ కమిషనర్ అలా ప్రవర్తిస్తా ఉంటే మనం చూస్తూ కూడా ఏమి పీకలేనప్పుడు యాడికన పోయి మనమంతా గొరుక్కోవడం మేలనే నా అభిప్రాయం. ఏమంటావా? ఓ కేబినెట్ మినిస్టర్ అయినా నాకు జనంతా కూడా గౌరవం ఇవ్వని రాక్షసుడు రుద్రమనాయుడు మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు? డీజీపీ, దీని గురించి ఎంక్వైరీ చేసి 2 రోజుల్లోగా మీరు నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎస్ సార్. ఆ రిపోర్ట్ సంగతి మీరు మళ్ళీ చూసుకోండి. 2-3 రోజుల్లో ఏమైనా సరే ఆ కమిషన్ని సస్పెండ్ చేయాల. లేదంటే ఈ పార్టీలో ఉండాలా వద్దా అని నేను, పోసయ్య గారు, మా 25 మంది ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఆ రుద్రమనాయుడు ఆవేశంతో మర్యాద లేకుండా ప్రవర్తిస్తాడని మేము ఎన్నోసార్లు విన్నాం. అతని గురించి అలాంటి కంప్లైంట్స్ వచ్చాయా మీకు? లేదు సార్, అలాంటి కంప్లైంట్స్ ఏవి నా దృష్టికి రాలేదు. బట్ మన ఫైనాన్స్ మినిస్టర్ గారిని అవమానించాడు కనుక మీరెవరైనా రుద్రమనాయుడు మీద కంప్లైంట్ చేస్తే వెంటనే నేను యాక్షన్ తీసుకుంటాను. దీనికి ఇప్పుడు వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే లేనిపోని గొడవలు వస్తాయి. ఆ తలనిప్పి మనకెందుకండి? అడిషనల్ డీజీపీ, మీ అభిప్రాయం? సార్, నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ గౌరవనీయులైన మంత్రులు చెప్పింది చాలా కరెక్ట్. పై ఆఫీసర్స్తో కూడా మిస్టర్ రుద్రమనాయుడు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతన్ని డిపార్ట్మెంట్లో అందరూ భయంతో రాక్షసుడని, దుర్వాసుడని అంటూ. గుడ్ మార్నింగ్ సార్. ఓహో, రండి సార్ కమిషనర్ రుద్రమనాయుడు గారు. నువ్వు వస్తావని నా కెరికేబే, నా కాళ్ళ బీరానికి వస్తావని నాకు మంచిగా తెలుసు. ఇక నువ్వు యూనిఫామ్ వేసుకొని మీ సమ్మెల్ తిప్పి రొమ్ములుసుకు తిరగలేవు. నీ అంతు చూసేదంకా నేను నిద్రపోను, నిన్ను డిస్మిస్ చేస్తా. ముందా పని చేయండి సార్. ఇగో నా కరాలు పోవద్దు, నా చేత క్షమాపణ చెప్పించి నువ్వు మంది ముందు పెద్ద హీరో అయిపోతా అనుకున్నా? అరే అవులా నా కొడుక, నీ ఉద్యోగం పోయినాక బతకనికి పని లేక హోటల్కెళ్ళి పిండి రూపుకోవాలి, అందరూ తిన్న ఎంగిల్ ప్లేట్ కడగాలి. సరే నేను గనక తలుచుకున్నానంటే నిన్ను గుళ్ళ ముందు ముస్తెత్తుకునే లెక్క చేస్తా. సిగ్గు ఎగ్గు లేని నీ చెంచగాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చూపించు నీ ప్రతాపం. రుద్రమనాయుడు దగ్గర కాదు. కొన్నాళ్ల క్రితం తమరు గండిపేట్ గెస్ట్ హౌస్ లో రెచ్చిపోయి సాగించిన కామకలాపాల క్యాసెట్ ఇప్పుడు తీసుకొచ్చాను, దీనేం చేయమంటారో చెప్పండి. అయిపోయాడు. ఏంట్రా నీకు ఇక్కడేం పని, బయటికెళ్ళు. చూడు గుడిసెల పోచయ్య, మహిళా సేవా సమితి అధ్యక్షురాలు ఇందుమతి ఇంటికి తరచు వెళ్లేవాడివిగా నువ్వు. నీకు ఇప్పుడు ఏం కావాలి? కావాల్సింది నా దగ్గర ఉంది,
ఆ ఇందుమతికి నీకు ఈ మధ్య గొడవలేమైనా వచ్చాయా? వచ్చే ఉంటాయి. అందుకే నువ్వు గంటిపేట గెస్ట్ హౌస్లో సాగించిన రాసలీలన్నీ ఆమె కెమెరాలో బంధించింది. నువ్వు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇందుమతి తన మనుషుల చేత రహస్యంగా షూట్ చేయించి క్యాసెట్ తయారు చేసిందిరా పిచ్చ నా కొడక. జర మర్యాద. నీకు మర్యాద ఏంట్రా గొట్టం? నువ్వు చేసిన గుడిసేటి పనులన్నీ ఈ క్యాసెట్లో ఉన్నాయి. నీ చిన్న కూతురు వయసున్న ఓ 16 ఏళ్ల అమ్మాయితో నువ్వు చేసిన విన్యాసాలన్నీ చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. ఏం చూస్తావా? నాయుడు. ఒట్టి నాయుడు కాదురా, రుద్రమనాయుడు. నువ్వు నన్ను సస్పెండ్ చేస్తావు కదూ, నా టోపీ ఎగరగొడతావు కదూ, నువ్వు నా వెంట్రుక కూడా పీకలేదు. నాతో పెట్టుకోకు, తిత్తి తీస్తాను, నిన్ను నడి రోడ్లో నిలబెడతాను. ఆ ఆయుధం నా దగ్గర ఉంది. ఎవ్వరు చూడకముందులే నాకు ఇచ్చేయి ఈ కాల్మోక్త. ఇదెవరూ చూడకముందే నీకు ఇస్తాను, కానీ ఖర్చవుతుంది. ఏం కావాలో చెప్పరాదు, నేనిస్తా. అయితే వరంగల్లో నీకు 100 ఎకరాల మామిడి తోట, కొబ్బరి తోట ఉంది కదా, దాన్ని నేను చెప్పినట్టు రిజిస్టర్ చేసి ఇవ్వాలి. తోట వరంగల్లో నా నాగాడు ఉన్నది. ఏం చెప్తున్నావు రుద్రమనాయుడు? నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టకు. నా మనిషకుడు నువ్వు చెప్పిన చోటుకొచ్చి నిన్ను కలుస్తాడు. రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఇస్తే తన మాస్టర్ క్యాసెట్ నీకు ఇస్తాడు. అప్పుడు నీ పరువు పోకుండా ఎప్పట్లాగే ఈ గుడ్డి ప్రజలు నీకు జేజేలు కొడతారు. నీలాంటి వెధవలు నాయకులుగా ఉన్నంతకాలం వాళ్ళ తలరాతలు ఎవ్వరూ మార్చలేరు. ఇదిగో హ్యాపీగా చూసుకో. వస్తాను. ఓ, రేపు సెల్యూట్ చేయడానికి నాకు ఉద్యోగం ఉంటుందో ఉండదో. సీఎం సారు. రావయ్యా. ఏమిటా కంగారు, ఏమైంది? ఇంకా ఏం గాలి. ఏమిటది నీ చేతిలో? క్యాసెట్. క్యాసెట్? సినిమా క్యాసెట్, పెద్దోళ్ళకి మాత్రమే. నీకు అలాంటి ఇష్టం కదా. ఇదిగో కమిషనర్ సస్పెన్షన్ ఆర్డర్. వద్దు, గది చెప్పనీకి నేను వచ్చిన, గది వెనక్కి తీసుకోండి. అదేమిటి? గది అంటే కొంపలు మునుగుతాయి. ఏంటి ఉన్నటువంటి ప్లేట్ ఫిరాయిస్తున్నావు? ఆ వివరాలేవి నన్ను అడగండి సీఎం సారు. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి.